నమస్తే అందరిది ఓ దారైతే అన్న చెల్లెలది ఒక దారి అన్నట్టు ఉంది ఈ విషయంలో అదేంటి అంటే జాతీయ బడ్జెట్ ఏదైతే ఉందో దానిపైన ఏపీకి ఇచ్చినటువంటి ఒక దాని మీద అన్న ఇద్దరు కూడా ఒక రకంగా గగ్గోలు పెడుతుంటే భారతదేశం మొత్తం కూడా ఒక రకంగా గగ్గోలు పెడుతుంది అదేంటి అంటే పూర్తిగా ఏపీకి బీహార్కి మాత్రమే దోచిపెట్టారు అంటూ ఒక త పంద అయితే అసలుకి ఏమీ ఇవ్వలేదు అంటూ అన్న చెల్లెళ్ళ చేసేటువంటి ఒక గగ్గోల్ని ఎలా చూడాలి అయితే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ అందరిది ఒక దారి అయితే అన్న చెల్లెలది ఒక దారి ఉన్నట్టుగా కనిపిస్తుంది అసలుకి ఏపీకి ఇచ్చినటువంటి ఒక బడ్జెట్ ఏదైతే ఉందో సాధారణంగా అంతకుముందు గతంలో అన్నట్టుగా చంద్రబాబు గారు లక్ష కోట్లు అడితే అడిగారు అయితే లక్ష కోట్లు ఒక పక్కన అయితే పూర్తిగా లక్ష అడిగితే పదిహేను వేల కోట్లు ఇచ్చారని చెప్పేసి అన్న గగ్గోలు పెడుతున్నారు కానీ పక్క రాష్ట్రాలైనటువంటి అన్నీ కూడా భారతదేశంలో బీహార్కి ఏపీకి మాత్రమే దోచిపెట్టారని చెప్పి ఒక పక్కన తెలంగాణ కూడా అంటుంటే ఇక్కడ అసలు ఏమి ఇవ్వలేదు అంటున్నారు అన్న చెల్లెలు అసలు దీన్ని ఎలా చూడాలంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కలిగినంత ఉపశమనం గత పదేళ్లల్లో జరగలేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరగనంత ఉపశమనం ఇవాళ కేంద్ర బడ్జెట్లో కలిగింది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అమృతకాల్ ఏది డెబ్బై ఐదేళ్ళు మనం వస్తున్న దీంట్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి డెబ్బై ఏళ్ళు అవుతాం చెన్నై నుంచి మనం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా మూడేళ్ళు ఆంధ్రప్రదేశ్గా ఏ బడ్జెట్లోనూ కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఈ రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు మోడీ పదకొండు బడ్జెట్లు పెట్టిన దీంట్లో మోడీ వన్ పాయింట్ ఓలో మోడీ టూ పాయింట్ ఓలో కన్నా కూడా ఇప్పుడు ఈ మోడీ త్రీ త్రీ పాయింట్ ఓలో ఫస్ట్ బడ్జెట్లోనే పెద్ద ఎత్తున నిధుల వరద వర్షం బడ్జెట్ పడింది అన్నమాట ఇప్పుడు ఈ మొత్తం సక్సెస్ ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది ఎందుకంటే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఆయన మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్పాడు విభజన నష్టం నుంచి తేరుకోకుండానే జగన్ నష్టం అంతకు పది రెట్లు జరిగింది ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయింది కేంద్రం గనక ఆక్సిజన్ ఇవ్వకపోతే ఈ ఐసీఈలో ఉన్నటువంటి పేషెంట్ ఆంధ్రప్రదేశ్ బతికే అవకాశం లేదని స్పష్టంగా చెప్పిన దాంట్లో మరి వాళ్ళ తొలి బడ్జెట్లోనే అమరావతికి పదిహేను వేల కోట్లు ఏది స్పెషల్ అసిస్టెన్స్ మెజర్గా ఇవాళ మనం చూసాం గతంలో పదిహేను వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆ ఐదేళ్ళు మోడీ వన్ పాయింట్ ఓని గుర్తుంది అప్పుడు ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే అప్పుడు అక్కడ టీడీపీ మంత్రులు ఉన్నారు ఇక్కడ బీజేపీ మంత్రులు ఉన్నారు మోడీ వన్ పాయింట్ ఓ ఐదేళ్లల్లో అమరావతికి ఇచ్చింది పదిహేను వందల కోట్లే అంటే విజయవాడ గుంటూరు డ్రైనేజీకి ఇచ్చింది ఇంకొక వెయ్యి కోట్లు కూడా దీనిలో వేశారు మొత్తానికి ఒక మూడు వేల కోట్లు ఇచ్చామన్నారు అప్పుడు ఐదు వందల కోట్లు బాకీ పెట్టారు ఎక్కడ పదిహేను వందల కోట్లు ఎక్కడ పదిహేను వేల కోట్లు అప్పటికీ ఇప్పటికీ కంపారిజన్ చెప్తున్నా అప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా అభివృద్ధి అయినా సంక్షేమమైన ప్రోగ్రెస్ అనేది నువ్వు ఎలా చూస్తావు కంపారబుల్గా పోల్చి చూడాలి ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏం తెచ్చాడు ఆయనకి మరి ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించారు లోక్సభ కేంద్రం మెడల్ ఉంచుతానన్నాడు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఇరవై రెండు పదకొండు ముప్పై మూడు మంది ఎంపీలుండి నువ్వు చేయలేనిది నువ్వు సాధించలేనిది ఐదేళ్లల్లో వీళ్ళు కేవలం ఇంకా యాభై రోజులు కాలేదు యాభై రోజులు కాకుండానే కేవలం ప్రజలు గెలిపించినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలతో లోక్సభే రాజ్యసభలో లేరు ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలతో మరి ఎంత తెచ్చారు ఒక అమరావతికే పదిహేను వేల కోట్లు ఇవాళ ఫస్ట్ బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ ప్రకటించు ఇంకా ఏమంది ఇంకెంతైనా ఇస్తామన్నారు ఇది ఇవాళ ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అభినందించాల్సిన అంశం అన్నమాట ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం మోడీ బాబు పవన్ చిత్రపటాలకు బాలాభిషేకాలు చేయాలి మరి చేస్తున్నారో లేదో కానీ అమరావతి ఇవాళ అదొక పోరాటం ఏది అదొక ఉద్యమం మనం చూసాం పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా అక్కడ రైతులు మహిళలు రోడ్డెక్కి ఏది ముప్పై ఐదు వేల ఎకరాలు త్యాగం చేసిన వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఇవాళ ఉపశమనం ఏంటి వాళ్ళందరిలో కూడా ఇవాళ హర్షాతి రేఖలు మరి మనం చూస్తున్న నేపథ్యంలో అదే కాదు అమరావతి అభివృద్ధి సరే పోలవరం ప్రాజెక్టుకు కూడా నిర్మలా సీతారామన్ సింగిల్ సెంటెన్స్లో తేల్చేసింది ఏమని సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం అది అర్థం కాలేదనుకుంటా ఈ చిల్లలకి ఎవరు షర్మిల ఆమె వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు పెట్టేసి ఏమంటారు అసలు పోలవరం ఏ ఎప్పటికి పూర్తవుద్దో చెప్పలేదంట అంటే మీ అన్నయ్య పెట్టిన డెడ్ లైన్లు పెట్టమంటావా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏమిటి అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఒక డెడ్ లైన్ పెట్టాడు ఇరవై ఒకటి ఒక డెడ్ లైన్ పెట్టాడు ఇరవై రెండు ఒక డెడ్ లైన్ పెట్టాడు ఏం చేశాడో మనం చూసాం ఇద్దరు మంత్రులు మారారు అనిల్ కుమార్ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు ఇప్పుడు శర్మల ప్రెస్ మీట్ పెట్టి పోలవరంకి ఎంత ఇస్తారో చెప్పలేదు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు అని ఆ మీద మీద ఈకలు పీకుతోంది అది కాదు కదా ఏంటి ఇవాళ పోలవరం ఎంత నాశనమైందో ఇంకా తేలలేదు ఎంత నాశనమైందో తేలితే కానీ అది ఎప్పటికి పూర్తవుద్దో చెప్పలేము ఇవాళ అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది పరిశీలించింది డయాఫ్రమ్ వాళ్ళు చూశారు మొత్తం నిన్న కూడా భారీ వర్షాలు వరదల్లో నీకు మొత్తం స్పిల్ వేదాకా నీళ్ళు వచ్చేసిన పరిస్థితి ఆ నీళ్ళన్నీ పోవాలి పోయిన తర్వాత కానీ అక్కడ పనులు ప్రారంభం కావు ఈ సీజన్ పోయింది అయితే మాత్రం ఇవాళ కేంద్రం భరోసా ఏది సత్వర పూర్తి అంటే అర్థం ఏంటి చాలా త్వరగా ఇప్పుడు సత్వర పూర్తి అని ఆమంటే అంటే ఎప్పుడు పూర్తి చేస్తామని ఏమంటుంది సంపూర్ణ సహకారం మాదంటే డబ్బులు ఎంత ఇస్తామని ఏమంటుంది ఇది అవగాహన రాహిత్యం అనాలా పిల్లతనం అనాలా ఏదో ఒకటి గుడ్డగాల్చి అనాలా ఇవాళ ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఇవాళ ఆనందం ఏది ఎప్పటికైనా కేంద్రం ఇంత భరోసా ఇస్తుందని ఎవరు ఊహించినటువంటి అంశం అన్నమాట ఎంటైర్ క్రెడిట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ సీఎం డిప్యూటీ సీఎం ఏది మనం చూసాం నిన్నగాక మొన్న పార్లమెంటరీ పార్టీ భేటీ ఎంపీలతో చంద్రబాబు సమావేశంలో ఆయన ఏమన్నారు వాళ్ళని ఉద్దేశించి రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా నిధులు తేవాలన్నారు ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లా ఇంక్లూడ్ అయింది వెనుకబడ్డ వాటిల్లో ప్రకాశం కూడా ఇంక్లూడ్ చేశారు ఏంటి ఇంతకుముందు అది లేదు బుందెలకండ్ ప్యాకేజీ అన్నారు జిల్లాకి యాభై కోట్లు అన్నారు కానీ ఇప్పుడు రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా వీటికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఇవాళ ప్రకాశం జిల్లా మీద పాలు పోయేటమే అనమాట ఎందుకంటే సీమ జిల్లాల కన్నా నీకు ఉత్తరాంధ్ర జిల్లాల కన్నా కూడా వెనకబడిన జిల్లా ఇది ప్రకాశం అలాంటి ప్రకాశం జిల్లాకి ఇవాళ నిజంగా ఒక మహర్ దశ అనమాట ఈ బడ్జెట్ మనం చెప్పినట్లయితే నెక్స్ట్ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఏది విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు ఇప్పుడు అందులో కొప్పర్తి ఆ కొప్పర్తి నోడు డెవలప్మెంట్ బాధ్యత కేంద్రం తీసుకుంది కావాల్సినటువంటి విద్యుత్తు వాటరు ఆ తర్వాత హైవేలు రోడ్లు మొత్తం మేమే చేస్తామన్నారు వాళ్ళు అట్లాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ హెచ్బిఐసి ఇది దీనిలో వర్వకల్ ఆ నోడు మేము డెవలప్ చేస్తామన్నారు ఇట్లా అటు రెండు క్యారిడార్లు అభివృద్ధి చెందితే నీకు ట్రయాంగులర్గా నీకు ఇక్కడ త్రికోణ అభివృద్ధి ఏది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో పారిశ్రామికీకరణకి దోహదపడే నిర్ణయాలు ఇవన్నమాట అటు ప్రోత్సాహకాలు అంటే బ్రాండ్ ఇమేజ్ పెరిగే ఇదనమాట ఏది మొత్తం పారిపోయిన పరిశ్రమలు ఇన్వెస్టర్స్ అంతా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు మళ్ళా ఇన్వెస్టర్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది పెట్టుబడుల గమ్యస్థానంగా మొన్నే మనం చూసాం ఏంటి ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు వెళ్ళడం నాలుగు రోజులకే బీపీసీఎల్ సిఈఓ కృష్ణకుమార్ బృందం అమరావతి రావడం మచిలీపట్నం వల్లభనేని బాలసౌరితో పాటు వాళ్ళు వెళ్ళి చూడటం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇవాళ డెబ్భై వేల కోట్ల పెట్టుబడి పాతిక వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అక్కడ కనుక ఆయిల్ రిఫైనరీ వచ్చేసినట్లయితే అట్లాగే ఇవాళ మరి అనేక కంపెనీలు వస్తున్నాయి నాస్కామ్ ప్రతినిధులు నిన్న లా లోకేష్ బాబుతో భేటీ అయ్యారు కర్ణాటక చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల ఏది హండ్రెడ్ పర్సెంట్ స్థానికులకే వెంటనే నాస్కామ్ ఆ మోహన్ దాస్ పాయ్ వాళ్ళ బయోకాన్ ఆమె వీళ్ళందరూ కూడా ఇదైన పరిస్థితుల్లో ఏంటి లోకేష్ ఒక ట్వీట్తో నాస్కామ్ ప్రతినిధులు వచ్చి కలవడం సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ మొత్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఇది ఒక ఆశావహ దృక్పథం మొత్తం అంత పాజిటివిటీ ఏది సానుకూలత కంపెనీలు వస్తే పెట్టుబడులు వస్తే నీకు ఉద్యోగాలు ఏర్పడితే యువతలో అశాంతి ఉండదు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అదే కారణం యువతలో అశాంతి ఏది జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు నీకు పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల నిరుద్యోగిత ముప్పై పర్సెంట్ చేశాడు డబుల్ ఏది దేశంలో నిరుద్యోగాల కన్నా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం రెట్టింపు చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ యూత్ ఏమైంది తిరగబడ్డారు ఇవాళ కూటమిని గెలిపించిన నేపథ్యంలో ఇవాళ కేంద్ర బడ్జెట్ అటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక ఊతం ఇటు క్యాపిటల్ అమరావతికి ఒక భరోసా ఒక వెన్ను దన్ను ఏది పదిహేను వేల అంటే మొత్తం నీకు అక్కడ రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి సీడ్ యాక్సెస్ రోడ్డు సో సహా నీకు అసంపూర్తి భవనాలు పాడుపెట్టాడు పెట్టాడు అవన్నీ కూడా మళ్ళా కట్టుబడి మళ్ళీ పునర్నిర్మాణం కొత్త ప్రాజెక్టులు వస్తాయి అమరావతికి నూట ముప్పై ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు ఇచ్చారు అవన్నీ వెళ్ళగొట్టాడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల పెట్టుబడి పోయింది లక్ష మందికి ఉపాధి పోయింది ఇప్పుడు ఆ నూట ముప్పై ఆరు సంస్థలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఏది ఇప్పుడు నాబార్డు కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎస్బీఐ కావచ్చు మొత్తం ఈ భూములు ఇచ్చిన సంస్థలన్నీ కూడా మళ్ళీ వచ్చి చూసుకుంటూ అక్కడ కొత్త ప్రాజెక్టులు భవనాల నిర్మాణం కట్టుబడి పెరగటం ఉపాధి ఏర్పడటం దీనిపైన విమర్శలు చేయటం ఏది వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వాళ్ళ సొంత మీడియా కావచ్చు పదిహేను వేల కోట్లు గ్రాంట్ కాదంట అప్ అంట ఏ మీరు దాలేకపోయారే అది అప్ప గ్రాంటా అనేది పూర్తి బడ్జెట్ వచ్చినాక తెలుస్తుంది దానిలో కేంద్రం పూర్తిగా భరిస్తుంది ఒకవేళ అప్పు కనుక అయినట్లయితే దాని వడ్డీ మొత్తం ఎవరు కట్టుకుంటారు కేంద్రం కట్టుకుంటుంది వడ్డీ భారం రాష్ట్రం మీద పడినంత వరకు మనకి గ్రాంట్ అయితే ఏమో అప్పు అయితేనేమో అది కట్టేది ఎవరు కేంద్రమే అయినప్పుడు తను ఏమని చెప్పింది పూర్తి సహకారం మాది అంత లక్ష కోట్లు అడిగాడు చంద్రబాబు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చింది పదిహేను వేల కోట్లే అంటారు అయితే ఈ పదిహేను వేల కోట్లు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటి మీద అంటారా లేదంటే ఓన్లీ ఎందుకంటే వైసీపీ కావచ్చు అటు షర్మిల కావచ్చు వీళ్ళిద్దరు అంటున్న మాట ఏంటంటే ఇది పూర్తి ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు అడిగితే పదిహేను వేల కోట్లు మాత్రమే వచ్చింది అన్నారు కానీ ఇది పదిహేను వేల కోట్లు ఓన్లీ అమరావతికి అని చెప్పేసి అయితే కూటమి ఉంటుంది ఏది నిజం అదే కదా అప్పుడు స్పష్టంగా చెప్పింది ఆర్థిక మంత్రి ప్రసంగం కూడా వీళ్ళు సరిగ్గా వినకపోతే ఆ ప్రసంగ ప్రతులు ఉన్నాయి కనీసం చదువుకోవాలి కదా అమరావతికి ఇచ్చిన పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అంటే ఎలా వాళ్ళు ప్రజల్ని వక్రీకరిస్తున్నారు తప్పుదారి పట్టిస్తున్నారు అనేది ఇక్కడే తెలిసిపోతుంది క్యాపిటల్కి ఇచ్చింది పదిహేను వేల కోట్లు ప్రస్తుతం ఇంకా ఎంతైనా భవిష్యత్ అవసరాలకు ఇస్తామని చెప్పిన దీంట్లో నెక్స్ట్ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కొప్పర్తి ఆ తర్వాత ఓర్వకల్లు డెవలప్మెంటు నెక్స్ట్ పోలవరం మొత్తం బాధ్యత మాదే సంపూర్ణ సహకారం మేమిస్తామన్న దీంట్లో ఇక్కడే కనపడుతున్నాయి కదా నీకు డెబ్భై ఎనభై వేల కోట్లు ఇంకా వెనుకబడిన జిల్లాలకి నిధులు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు మొత్తానికి కేంద్రం ఇవాళ వెన్ను దన్నుగా నిలబడతానంది నిలబడింది ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇప్పుడు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరూ ఏ వాగ్దానాలు అయితే చేశారో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏది బీజేపీ తెలుగుదేశం జనసేన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ జాతీయ స్థాయిలో రెండు చోట్ల కూడా డబల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ బడ్జెట్ చెప్పింది సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఏదైతే డబల్ ఇంజిన్ అని చెప్పేసి అంటున్నారో దానికి పూర్తిగా ఇది నిదర్శనం అని చెప్పేది అయితే ప్రజలందరూ కూడా అర్థమవుతుంది కానీ దీన్ని వ్యతిరేకంగా వక్రీకరించే వాళ్ళు వాళ్ళ యొక్క సొంత మీడియా ఛానల్ ఎంత చేసినా సరే ఏపీ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు సో రాష్ట్రానికి మళ్ళీ ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాబోతుందని అయితే అర్థం చేసుకోండి నమస్తే సార్ నమస్తే